బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా తన పేరుతో మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు సంబంధించి ఫాస్టెస్ట్ గా 25,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రన్ మెషిన్ చరిత్ర సృష్టించాడు. విరాట్ 549 ఇన్నింగ్స్ లో 25,000 పరుగుల మైల్ స్టోన్ ను అచీవ్ చేశాడు. ఇది వరకు ఈ మైల్ స్టోన్ ను అచీవ్ చేసిన వారిలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్ హలీస్, కుమార సంగకర, మహేల జయవర్ధనే ఉన్నారు. అయితే సచిన్ 577 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధిస్తే విరాట్ 549 ఇన్నింగ్స్ లోనే దీన్ని అధిగమించాడు. ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ కూడా మొదటి టెస్ట్ మాదిరిగానే మూడో రోజే ముగిసే అవకాశం ఉంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా తన పేరుతో మరోసారి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు సంబంధించి ఫాస్టెస్ట్ గా 25,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రన్ మెషిన్ చరిత్ర సృష్టించాడు. విరాట్ 549 ఇన్నింగ్స్ లో 25,000 పరుగుల మైల్ స్టోన్ ను అచీవ్ చేశాడు. ఇది వరకు ఈ మైల్ స్టోన్ ను అచీవ్ చేసిన వారిలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్ హలీస్, కుమార సంగకర, మహేల జయవర్ధనే ఉన్నారు. అయితే సచిన్ 577 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధిస్తే విరాట్ 549 ఇన్నింగ్స్ లోనే దీన్ని అధిగమించాడు. ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ కూడా మొదటి టెస్ట్ మాదిరిగానే మూడో రోజే ముగిసే అవకాశం ఉంది.